పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నాకున్నది ఏదైతే ఈ లోకములు లాభకరములై ఉన్నవో వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను, పైనున్న వాటినే వెతుకుతున్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది అని ఏ విషయాలైతే మాట్లాడాడో, విశ్వసించిన నీవు ఈ లోకములో ఏదైతే నీకు లాభదాయకంగా ఉందో దానిని నువ్వు విడిచిపెట్టగలగాలి, పెంటతో సమానంగా ఎంచుకోగలగాలి. అందుకే ఏ విధము చేతనైనా నేను దాన్ని పొందుకోవాలి. ఆయన పునరుద్ధానము కావాలంటున్నాడు. ఇక్కడ చదవండి, ఇప్పుడు ఎంత బాగా మనకు అర్థమవుద్దో. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడైనాయి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఆయన పునరుద్ధాన బలమును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడి నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఆయన ఎట్టి శ్రమలు అనుభవించాడండి. దేవుని వారిలారా, ఒక విషయం మీకు గుర్తు చేస్తానని, నన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినప్పుడు ఆ రోజు నాకు ఎదురైన పరిస్థితులు, దొంగతనం చేసిన వారు, మానభంగాలు చేసిన వారు, అలాగే దోపిడీలు చేసిన వారు, చీటింగ్ సైబర్ చీటింగ్ చేసిన వారు, తాగుబోతులు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు, వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. నేను కూడా వాళ్ళతో పాటు లైన్లో నిలబడ్డాను. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, ఏంటి నాది ఈ జీవితం? ఒక దొంగను ఎలా పిలుస్తున్నారు, నన్ను అలాగే పిలుస్తున్నారు. ఒక హంతకుడిని ఎలా అంటున్నారు, నన్ను అలాగే అంటున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, కానీ నాకు ఒక్కడికి వేదన వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఏమైపోద్దో సేవ, ఏమైపోద్దో? నేను ఏ దొంగతనం చేశాను, ఏ అన్యాయం చేశాను, ఎవరిని మోసం చేశాను? దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాను, అది తల్లిని ఉదాహరించి చెప్పాను, మన దేశాన్ని ఉదాహరించి చెప్పాను. ఇది తప్పైపోయింది ఏంట్రా బాబు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చినాయండి సందర్భాలను ఆలోచిస్తే, వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టబడ్డారండి. యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకెళ్లిన రాత్రి నుండి సిలువు నెక్కించేంత వరకు ఆయనను బందీ గృహంలో వేసేశారు తెలుసు. కొరడాలతో కొట్టడం, ఈడ్చేయడం, లోపలికి బెత్తములతో కొట్టడం, ఈడ్చేయడం, ముండ కిరీటం పెట్టడం, అంటే గేటు తీయడం, ముండ కిరీటం పెట్టడం, కొట్టడం, లోపలించేయడం, మళ్ళీ బయటికి తీసుకురావడం, ఎవడు అరిచేతులతో కొట్టడం, మళ్ళీ అవమానించడం. ఏంటండి ఇదంతా? అంత అవమానమా? అంత అవమానం? అన్ని శ్రమల, అన్ని శ్రమల, అన్ని శ్రమలు ఆయన ఎందుకు అనుభవించాడో తెలుసా? శ్రేష్టమైన పునరుద్ధానము ఆయన ముందుంది. అప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. ఉన్నతమైన పరిచర్య చేసిన వారే అన్యాయముగా తీర్పు నుండి చెరసాల్లో వేయించబడ్డారు. నా మాట వలన ఎవరో బాధపడ్డారు, నేను తప్పు చేశానని ఉద్దేశంతో జైల్లో పెట్టారు, నేను బాధపడవలసిన పని లేదు, నాకు ఇది న్యాయమే అనిపించిందండి. అప్పుడు ఇది న్యాయమే అనిపించింది. యేసుకు విధించిన శిక్ష, పౌలు గారు అనుభవించిన శిక్ష, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు శిక్ష, ఆ శ్రమలన్నీ చూస్తేనండి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి మంచి చేసి నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము, క్రీస్తు గురించిన సాక్ష్యము నిమిత్తం వారు యాతన పెట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, శ్రమలు అనుభవించారు. అందులో ముఖ్యంగా మన నాయకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. పౌలు గారు ఆయన్ని గురిగా పెట్టుకున్నాడు. నాకు పునరుద్ధానము కావాలి, లాభం నిమిత్తం కాదు, మా పరిచర్య ద్వారా దేవుడు కనపరచబడాలి, మా పరిచర్యలో సహోదరులను ప్రేమించాలి. టీం సభ్యులందరికీ చెప్తున్నాను, మీరు శ్రమలు అనుభవిస్తేనే కానీ ఆ మహాలోకం చేరలేరు. పౌలు పొందిన ఆ శ్రేష్టమైన, దేనికోసం ఎదురు చూస్తున్నాడు, ఆ శ్రేష్టమైన పునరుద్ధానం మనం పొందుకోలేము. ఆ శ్రేష్టమైన పునరుద్ధానం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో లాభకరములైనవన్నీ నీ పక్కన పెట్టి నీ దేవుని కోసం శ్రమపరను నేర్చుకోవాలి.